హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిచెన్ అయిన్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి పాయా అండి తెలంగాణలో కాళ్ళ షోర్వా అంటారు హైదరాబాద్లో పాయా సూప్ అంటారు పాయా బన్ ఇక్కడ చాలా ఫేమస్ అండి హైదరాబాద్లో మనకి జాయింట్స్కి బోన్స్కి చాలా మంచిదండి ఈ సూపు ముస్లిం స్టైల్లో దీన్ని ప్రిపేర్ చేసి చూపించాను ఇది మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా రెండు వరకు ఆనియన్స్ తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక దాల్చి చిక్క బ్లాక్ ఇలాచి రెండు వైట్ ఇలాచి రెండు లావంగాలు ఒక ఐదారు వరకు ఒక బిర్యానీ ఆకు కుక్కర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఈ ఆటకాలని ముందుగానే క్లీన్ చేసి పెట్టానని వాటిని వేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకోవాలి వేసి ఒక వన్ టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి వేసి పావు టీ స్పూన్ పసుపు అలాగే టూ టీ స్పూన్ అల్లం వేసుకొని మూత పెట్టుకొని మొత్తం ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి లేదా పది విజిల్స్ పెట్టుకున్న ఏం కాదు ముదురుగా ఉంది అనుకుంటే చూడండి ఇక్కడ ఉడికిన తర్వాత నేను చూపిస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం వన్ టీ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం అలాగే వన్ టీ స్పూన్ నల్లమిల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని దానిలోకి వన్ టీ స్పూన్ మైదా లేదా కాన్ఫ్లోర్ వేసుకోవచ్చండి వేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్సీస్కి పెట్టుకోవాలి అంటే దీంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది చిక్కదనం కోసం పాయ మనకి ఇవి రెండు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఒక రెండు వరకు మళ్ళీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఒకటి లేదా రెండు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసి ఇది మొత్తం పచ్చివాసన పొయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఇలా ఉడికి ఆయిల్ తేలుతుంది అని మనకు అర్థమవుతుంది ఆయిల్ తేలిన తర్వాత ఇది కుక్ అయినట్టు ఇలా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలి వేసి మొత్తం మిక్స్ చేసుకుని వీటిని కూడా ఉడికించుకోవాలి దీంట్లో నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాయ ఏటకాలను వేసుకొని మొత్తం మసాలాలో కలిసేలాగా కలుపుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి చూసారు కదా ఇది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు సూప్ మిగిలింది కదా కాళ్ళు ఉడికించినప్పుడు ఆ సూప్ వేసుకోవాలి అలాగే మనం మైదా కలిపి పెట్టాం కదా అది కూడా వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ లేదా టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి వేసి మళ్ళీ ఈ వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పుదీనా నేను ఇంటి ముందు కుండీలో పెంచానండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా నేనైతే మటన్లో కానీ ఇలా కాళ్ళ చారు ఇలా చేసినప్పుడు నేను ఖచ్చితంగా పుదీనా యూజ్ చేస్తాను మీకు కావాలి అంటే నచ్చితే యూజ్ చేయండి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ పుదీనా అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ నాకు చారు చిక్కపడిందండి మొత్తం నేను కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ మనం మసాలాలు ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ ఎటువంటి మసాలాలు అవసరం లేదు ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని లాగిన్ చేయడమే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మనకు బయట అయితే తీసుకుంటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలా పర్ఫెక్ట్ అలాంటి టేస్టే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మై ఫేవరెట్ పాయా అండి నాకు చాలా ఇష్టం ఏట చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ అనే బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్